నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. 3 రోజుల పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో పాటు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ బిడ్డవే అయితే 4 రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్ కూడా సవాల్ విసిరారు. కాగా ప్రధాని బీజేపీ కూడా లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు ముందుకు రావాలని టీఆర్ఎస్ సవాల్ చేసింది. సాక్షి ఆంధ్రప్రదేశ్. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్ 3ని ఎంచుకున్న లబ్ధిదారుల గృహ నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విద్యాదీవెన పథకంతో మేలు చేకూరేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జేఈఈ మెయిన్ 2022 తొలి విడత పరీక్షల స్కోర్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఈనాడు తెలంగాణ ధరణి పోర్టల్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రశాంతంగా ఉన్న ఊళ్ళల్లో భూ సమస్యలకు చిచ్చు పెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వేధింపులు లేవన్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ జగనన్న కాలనీలో నిర్మాణంలో రాజీ పడొద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి నేడు ఏపీకి రానున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆమె సమావేశం అవుతారు. కాగా నిన్న బీజేపీ ఒక నాయకుడు చేసిన ప్రకటన వైసీపీని ఎవరూ మద్దతు అడగలేదన్న వార్తకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చినటువంటి ఈనాడు పత్రిక నిన్న బీజేపీ అధిష్టానం తాము కోరామని ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని మద్దతు ఇవ్వడానికి అని చెప్పిన వార్తను మాత్రం ఈనాడు పత్రిక పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండడం విశేషం. అలాగే యథాప్రకారం అన్నదాత అప్పుల సాగు అంటూ, అలాగే ఇది రహదారి అంటూ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఇవ్వడానికి మాత్రం చాలా శ్రద్ధ కనపరిచింది. కాగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల చర్చలు విఫలమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. నమస్తే తెలంగాణ. భారీ వర్షాల నేపథ్యంలో 13వ తేదీ నిర్వహించవలసిన ఈ సెట్ వాయిదా పడింది. దేశంలో సమూల మార్పు తీసుకురాగలిగే ఏకైక నాయకుడు కేసీఆర్ అని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇందుకు నిదర్శనమని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. వార్త తెలంగాణలో మంగళవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాళేశ్వరం నిర్వాసితుల పరిహారం అంశంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. సూర్య బీజేపీతో సీఎం కేసీఆర్ పాలన అంతమవుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నవ తెలంగాణ. ఆదివాసీ గిరిజన మహిళలపై అటవీ పోలీసు అధికారులు దాడులు చేయడం తగదని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పోడు సాగుదారులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని ఆయన కోరారు. మన తెలంగాణ. భయం అనేది కేసీఆర్ రక్తంలోనే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2023లో భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందని, చైనాను దాటిపోతుందంటూ వార్తలు ఇచ్చారు. ఆంధ్రప్రభ. నేషనల్ ఎరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. వెలుగు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా అంటూ ముందస్తు హడావుడి పేరుతో శీర్షిక వార్తనిచ్చారు. 3 రోజుల విరామం తర్వాత అమర్నాథ్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. ప్రజాపక్షం కాళేశ్వరం నిర్వాసితులకు చెల్లించే పరిహారంపై అఫిడవిట్ ఇవ్వాల్సిందేనని తెలంగాణ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాని మోడీ పాలన అవినీతిమయంగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దక్కన్ క్రానికల్. ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంటరీ భవనంపై భారీ జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ నెల 20న శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. గొట్టబయ రాజపక్స అధ్యక్ష పదవికి రేపు రాజీనామా చేస్తారు. హిందూ. అన్నాడీఎంకేలో మాజీ సీఎంలు పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి మధ్య ఆదిత్యపూర్ తారాస్థాయికి చేరింది. పన్నీరు సెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి ఈపీఎస్ వర్గం తొలగించింది. జమ్మూ కాశ్మీర్ అవంతిపోరాలో భద్రతా దళాల కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. శివసేనకు చెందిన 9 మంది ఎంపీలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వబోతున్నారు. పంజాబ్లో భారీగా డ్రగ్స్ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో 676 మంది డ్రగ్స్ స్మగ్లర్స్ను పోలీసులు పట్టుకున్నారు. హన్స్ ఇండియా. శ్రీలంకలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేగా అఖిలపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి మర్ము నేడు విజయవాడ వస్తున్నారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్. నేడు వరవర్రావు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. తెలంగాణ టుడే. బ్రిటన్ కొత్త ప్రధాని సెప్టెంబర్ 5 ప్రకటిస్తామని కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ గ్రహం బాడీ చెప్పారు. ఈ నెల 15 శ్రీలంక పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు.